चंगाई करता है दीवानों। నావలమంతా నీ వేనయా నావలమంతా నీ వేనయా నావలమంతా నీ వేనయా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నువ్వు ఎన్నడు మారవయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా So
సర్వోన్నతుడు అన్నిటికీ అధికార అయి ఉన్నాడని మనం ఏం చేయాలి తెలుసుకోవాలి. ఇక్కడ ఈ రాజు ఏం చేశాడు తెలుసుకోవాలా, ఏం మాట్లాడుతున్నాడు మర్చిపోయాడు, కళ అన్నీ మర్చిపోయాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా, బబులోను సామ్రాజ్యం తిరుగుతూ ఇది నేను కట్టించాను, నా ఘనత కొరకు, నా ప్రభావం వరకు, నా రాజ్యం నేను కట్టించుకున్నానని నా అనే స్వభావం ఆయనలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా అనే స్వభావం నీలోకి వచ్చిందంటే నువ్వు పతనం అయిపోయినట్టే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్టోబర్ నెల వరకు దేవుడు నన్ను కాచి కాపాడాడు అంటే నవంబర్ నెలలో నువ్వు చూస్తావు. అంతేగాని అక్టోబర్ నెల వరకు నా మందులు నన్ను కాపాడే, అక్టోబర్ నెల వరకు నా తిండి నన్ను కాపాడింది, అక్టోబర్ నెల వరకు నా శుభ్రత నన్ను కాపాడింది, అక్టోబర్ నెల అంతా కూడా నేను చాలా జాగ్రత్తగా ఈ పాటించడం వల్ల, షుగర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నానని నువ్వు అనుకున్నావంటే నవంబర్ నెలలో చాలా కష్టాలు వచ్చి పడతాయి. కానీ నువ్వు అనుకోవాల్సింది ఏంటి, ప్రతి నిత్యము కూడా ఈరోజు నేను సజీవంగా ఉన్నానా, నా సర్వోన్నతుని యొక్క దేవుని కృప. నాకన్నా బలహీనులు ఐసీలో ట్యూబులు పెట్టుకొని ఎగసోసతో పడున్నారు, కానీ దేవుడు నన్ను అలా పెట్టలేదు. నాకు ఆరోగ్యం, నా ఒంట్లో బాధ ఉంది లేదని నేను చెప్పట్లేదు. నా ఒంట్లో బాధ ఉంది, నా చేతిలో బాధ ఉంది, నా కాళ్ళల్లో బాధ ఉంది, మనసులో బాధ ఉంది, ఎన్ని బాధలున్నా నేను సేవించే దేవుడు బ్రహ్మాండమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. నేను సేవించుచున్న దేవుడు సూచక్రియలు ఘనమైన కార్యాలు చేయగల దేవుడు. ఆయన రాజ్యమే శాశ్వతమైనది అని నువ్వు నమ్మితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఈ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా, నాది నా, మనలో నా అనేది మనం ఏమవ్వాలో తెలుసా, చచ్చిపోవాలి. నేను బ్రతికేది నీ కృపయ్యా, నీ దయయ్యా. ఈ ఒకటి ఈరోజు ఉన్నానంటే అది కేవలం నీ కృపతోనే నేను బ్రతుకుతున్నాను, కానీ నా మందులు కాదు, నా తిండి కాదయ్యా, నా ఏదో ఆరోగ్య సూత్రాలు కాదయ్యా, నీ కనుదృష్టి నా మీదుండి నన్ను బ్రతికిస్తున్నావని చెప్పవలసిన వారమై ఉన్నావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని కృపతో మీరు బ్రతుకుతున్నారు, మర్చిపోవద్దని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఉన్నామంటే ఎవరు కృప చెప్పండి. మనోడు అంటున్నాడు, నా ఘనత కోసం, నా పట్టడం నేను కట్టించుకున్నా. ఆ మాట రాగానే ఏమైందో చూడండి. ఆ చూడండి, ఎక్కడ 30 వచనం, రాజు అంటాడు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావము కనపరుచుటకై నా రాజధాని నగరము నేను కట్టించితిని కదా అని తనలో అనుకునేను. రాజు నోట ఆ మాట ఉండగా ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చెను, ఏదనగా, రాజుగు నెప్కదనేజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి. నా అనే స్వభావం ఉంటే ఏది మన దగ్గర ఉండదండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీది ప్రభువా, ఈ జీవితం నీది నాయన, ఈ కుటుంబం నీది నాయన, ఈ బిడ్డలు నీ నాయన, ఈ ధనం నీది నాయన అంటే అది నీ దగ్గర. నేను ఆయన నిమిత్తం ఏది పోగొట్టుకుంటారో అది మీరు సంపాదించుకుంటారండి, ఏది ఇవ్వకుండా దాచుకుంటారో అది పోతుందండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా నిమిత్తం ఇండ్లైనా భూములైనా అక్కచెల్లెలు అన్ని మీరు విడిచిపెడితే నూరంతలు నిత్య జీవం పొందుతారాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు అనుకున్నాడు. నా రాజ్యం అని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నివాసం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, కోటలో ఉన్నాడా, రాజ్యం కట్టించుకునే రాజ్యంలో ఉన్నాడా. అందుకే అండి ఎప్పుడు ఏ విషయంలో గర్వపడకూడదు. గర్వం చాలా, నా అనే స్వభావం వచ్చిందంటే నీలో గర్వం. మేము అదండి, మేము ఈ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను దేవుని బిడ్డనండి. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలట, ప్రభువుని బట్టి నువ్వు అతిశయించాలి. నేను ప్రభువు బిడ్డనండి, మేము ప్రభువుని నమ్ముకున్నాం, దేవుని బట్టి అతిశయించాల. ఒక ధనవంతుడు కూడా పంట బాగా పడితే నా ప్రాణమా, తినుము
తాగుము అనగానే పైనుంచి వచ్చి ఓరి వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అయిపోయాడు. అదే ఇలా అనుంటే బాగుండదు, అయ్యా నీ దయ వల్ల ఇది వచ్చిందంటే వచ్చిన ఆ యొక్క పంటంతా అనుభవించేవాడే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా, ఇప్పుడు నెల కష్టపడ్డావు, నెల జీతం వచ్చింది, వెంటనే ప్రభు దగ్గర అయ్యా. ఒకవేళ ఇప్పుడు మెసేజ్లు వచ్చింది, ఇంకా మెసేజ్ పట్టుకుని ప్రభువా ఏ యోగ్యత ఉందో నాకు ఇస్తున్నావు నాయన, ఏ పార్టీ వాడినయ్యా నేను, నాతో పాటు ఎంతోమంది లోకంలో వెళ్ళిపోయారయ్యా, నువ్వైతే ఈ కృపిచ్చి నాకు ఈ పెన్షన్ తీసుకునే కృపిచ్చావు అయ్యా, వందనాలయ్యా, ఇది ఇచ్చినందుకు వందనాలు, ఇది నిన్ను బట్టే కానీ నన్ను బట్టి కాదని నువ్వంటే కొన్ని కాలాలు తీసుకునే కృప దేవుడికి, కొన్ని ఇంక్రిమెంట్లు డిఎల్ పెరుగుతుంది. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనేం చేశాడో తెలుసా, అలా అనుకోలేదు, నా ఘనత కొరకు, నా ప్రభావం కొరకు, రాజనగర్ నేను కట్టించుకున్నాను, నా బలం చూపించుటాను అనుకోగానే దేవుడు వెంటనే నన్ను తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా, పశువుల మధ్య చూడండి, నువ్వు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువు వల్లే గడ్డి మేసెదవు, సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారయ్యుండి. జాగ్రత్తగా వినండి, సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి. తాను ఎవరికి తానెవరికి దాని అనుగ్రహింపు నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు ఏడు కాలములు నీకిలాగు జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగు నెబుకద్నెజరు సంభవించను. మానవుల్లో ఉండి అతడు తరిమిరి అతడు పశువుల గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతడి దేహమును తడపగా అతడి తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటి వాయను, అతడి గోళ్ళు పక్షి గోళ్ళు వంటి వాయను. చూసారా ఏమైపోయాడు వెంటనే? ఈ రాజ్యం దేవుడే ఇచ్చాడు, ఈ రాజుగా నిన్ను ఆయనే నియమించాడని నువ్వు తెలుసుకునేంతవరకు నువ్వేమవుతావు తెలుసా? గడ్డి తింటావు, పశువులాగా అయిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. నువ్వు బ్రతుకుతున్నావు అంటే దేవుని వల్లే. ఆయనే చెప్పాడు ఏమనో తెలుసు, ఈ దేవుడు సూచక్రియలు బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుత కార్యాలు ఎంతో. ఏం చెప్పాడు? ఆయన సూచక్రియలు అంట, ఆయన సూచక్రియలు బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతాలు ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన ఆధిపత్యము. కాబట్టి ప్రభువ నా ఆధిపత్యం కాదు, నా రాజ్యం కాదయ్యా, నీ వల్లే నేను బ్రతుకుతున్నానయ్యా, నీ వల్లే నేను చెల్లించుచున్నాను, నువ్విచ్చిన కృప ద్వారే పిల్లల్ని పెంచుకోగలుగుతున్నాను, నువ్విచ్చిన ధనం చేతే నాయన బిడ్డలను చదివించుకోగలుగుతున్నాను, నువ్విచ్చిన వ్యాపారమే నాయన ఇది నా వ్యాపారము, మేము భలే కష్టపడ్డాడు, నువ్వు కష్టపడట్లా ప్రభువే నిన్నేం చేస్తున్నాడో తెలుసా? గుర్తుపెట్టుకోండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నాది అనుకున్నాడు, గడ్డి మేశాడు, పశువుల్లాగా అయిపోయాడు రాజు చక్రవర్తి. అప్పటి వరకే ఆయన జీవితం ఏమైపోయిందో తెలుసా? మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? సర్వోన్నతుడు అన్నిటి మీద అధికారి అని నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితం మీద అధికారి ఆయనే, నీ కుటుంబం మీద అధికారి ఆయనే, నీ యొక్క సంపద మీద అధికారి ఆయనే, నువ్వు సంపాదిస్తున్న ధనం ఆయందే. దావీదు అంటాడు, నువ్విచ్చిన దానిలో నేను నీకు ఇవ్వటానికి ఏ పార్టీ వాడనంటాడు. ఆయనకు అర్థమైంది, నన్ను గొర్రెలు కాచుకునేవాడిని, నన్ను రాజుగా చేసింది ఆయనే. ఓ 17 సంవత్సరాలు మా మామగారు నన్ను తరుగుతుంటే ఆయన కంట పడకుండా కాపాడింది ఆయనే. సింహవు వలలో పడకుండా కాపాడింది ఆయనే. గొల్యాతు చేతిలో పడకుండా కాపాడింది ఆయనే. ఎందుకు పనికిరాని వాడిని నన్ను తీసుకెళ్ళి చక్రవర్తి చేసింది ఆయనే. ఇంత ఇచ్చింది మొత్తం ఆయనే. కాబట్టి నాది ఏమి లేదు, నేను సున్నా అనుకున్నాడు. కాబట్టి ఆయన దేవునికి స్నేహితుడుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి, నా హృదయానుసారుడైన మనుష్యుడుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి నీ జీవితంలో ఏ ఆశీర్వాదం ఉన్నా, నీ జీవితంలో ఏ టాలెంట్ ఉన్నా, నీ జీవితంలో ఏ ఉన్నా గానీ, ఓ ఇది నా తెలివి వల్ల అవుతుందా అనుకోమాక, అది దేవుడిచ్చిన ప్యాడ్స్. ఆయన కొట్టడానికి ఇచ్చాడు కాబట్టి ఆయన అక్కడ కూర్చోబెట్టాడు. మందిరం తుడవడానికి వాళ్ళకి అధికారం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు తుడుస్తున్నారు. దేవుని సెలవు లేకుండా పని మీరు చెయ్యలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రతీది ఆయన సెలవు ప్రకారంగానే మీరు, ఎందుకంటే సర్వోన్నతుడు
అన్నిటికీ అధికారి అని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు, జరగదు, ఏది జరగదు, ఏది జరగదు. ఆయన చెప్పాడు, అలాగే గడ్డి తిన్నాడు. తర్వాత చూడండి, మంచి మాటలు నేను చెప్తాను, చాలా మంచి మాటలు చూద్దాం. 33, ఆ గడియలో ఇలాగూ నెబుకద్నెజరు సంభవించెను. మానవుల్లోని అతడు తరిమి అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశమంచు అతని దేహమునను తడుపుగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివాయను. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశం తట్టేది. ఇప్పుడు కళ్ళు ఎక్కడ ఎత్తాడు? ఇప్పుడు ఇందాక ఆయన కళ్ళు దేన్ని చూసిని చెప్పండి, దేన్ని చూసిని గుర్తుపెట్టుకోండి. నువ్వు లోక నీ కళ్ళు అంతకుముందు ఆయన ఏదో సంపాదించినట్టుగా, ఆయన రాజ్యము, ఆయన నగరము, ఆయన ప్రభావం, ఆయన కట్టించిన ఇళ్ళు చూసి గొప్పగా ఫీల్ అయ్యి గడ్డి తిన్నాడు. ఇప్పుడు కళ్ళు ఎక్కడ చూపిస్తున్నాడు? దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. నీ కళ్ళు నీ ఉద్యోగం వైపు కాదు, నీ కళ్ళు ఎవరి వైపు ఉండాలి? ఏసై ఉద్యోగం చేస్తున్నాయా, ఈ ఉద్యోగం నువ్వు ఇచ్చింది నాయన అని ఆ ఏసై వైపు కళ్ళు ఎత్తాలి. వ్యాపారం చేస్తున్నా ఎవరి వైపు కళ్ళు ఎత్తాలి? ఏసై వైపు కళ్ళు ఎత్తాలి. లేకపోతే ఏదైనా నువ్వు పనిచేసిన ప్రతి దానికి ఏంటో తెలుసా, ఆయన తట్టే నువ్వేం చేయాలి? కళ్ళు ఎత్తి చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఆయన వైపు చూచువారు ముఖాలంట వెలిగించబడితే వారు ఎన్నటికీ సిగ్గుపడక పోవును, వాళ్ళు ఎప్పుడు కూడా లజ్జింపబడకపోవునని రాయబడింది. కాబట్టి ప్రతీది కూడా మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి. ఇప్పుడు మనవాడు కళ్ళు ఎక్కడ ఎత్తాడు? ఎత్తి చిరంజీవి, ఇప్పుడు చూడండి మాటలు, చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు. ఆయన చూడండి, ఆయన ఆధిపత్యం ఎలాగ ఉంటుందంట? చిరకాలం. ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. మనం ఎవరు? ఎన్నిక లేని వాళ్ళని మనం దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎన్నిక చేశాడు, సెలెక్ట్ చేశాడు. ప్రభువు నమ్ముకోవడానికి, ప్రభువు మీద ఆధారపడటానికి, ప్రభువు పాదాలు పట్టుకోవడానికి, ప్రభువు వైపు చూడటానికి, ఏదన్నా ప్రభువుని ఆశ్రయించడానికి, ఆయన యొక్క చాటున నివసించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? ఎన్నిక లేని వాళ్ళం. ఎన్నిక లేని వాడు ఎన్నిక అనుకుంటే ఉపయోగం కాదు. దేవుడు లేకుండా నువ్వు ఎన్నిక లేని వాడివే. భూ నివాసులందరూ ఆయన దృష్టి కంట ఎన్నికకు రాని వారం, ఎన్నిక లేని వాళ్ళం. వీఆర్ నథింగ్, వీఆర్ నథింగ్, వీఆర్ జీరో. ఈరోజు ఒక సంథింగ్గా మనం ఉంటున్నామంటే, ఈరోజు ఏదో ఉంటున్నామంటే అది ఎవరి కృప తెలుసా? దేవుని కృప. ఆయన అలా అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఇదంతా నా బలం అనుకున్నాడు, నా శక్తి అనుకున్నాడు, నా తెలివితో చేశాను అనుకున్నాడు, ఇది నా రాజ్యం అనుకున్నాడు. కానీ దేవుడు ఆయనకు బుద్ధి చెప్పాడు, గడ్డి తినిపించాడు, ఇది నీ రాజ్యం కాదు, నా సెలవు లేకుండా ఒక్క దినము కూడా రాజుగా నువ్వు ఉండలేవు అని అడవిలోకి తరిమారు జనాలు. అడవి గడ్డి తిన్నాడు, పశువుల మధ్య నివసించాడు, పశువులాగా అయిపోయాడు, గోళ్ళు పెరిగిపోయి పక్షిలాగా తయారాడు. ఒక దినాన మానవ ఆ కాలం అవ్వగానే ఆయనకు బుద్ధి వచ్చింది. అప్పుడు కళ్ళు పైకెత్తి ఏమంటున్నాడు తెలుసా? సర్వోన్నతుడు ఎన్నో వచ్చినవండి, 34 చూడండి ఏమంటున్నాడు. ఆ కాలం గడిచిన పేమంటే నెబుకద్నెజరు మరలా మానవ బుద్ధి గలవాడై నా ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. అందరు చెప్పండి, యేసయ్య ఆధిపత్యము చిరకాలము, ఆయన రాజ్యములు తరతరములు. హల్లెలూయా. 35, భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎనికకు రానివారు. ఆయన పరలోక సేనల యెడల భూ నివాసుల యెడల తనము చిత్తము చొప్పున జరిగించువాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు ఎన్ని ఆలోచన ఎన్ని తలంచినా కానీ దేవుని చిత్తము దేవుని సంకల్పమే మన పట్ల నెరవేరుద్ది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. ఆయన భూ నివాసులు ఎడలా లేకపోతే పరలోకం ఎడలా ఆయన ఏం చేస్తాడంటే చెప్పండి, భూ నివాసుడు ఎడలా ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, ఆయన పరలోక సేనలు ఎడలా భూ నివాసులు ఎడలా తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని
నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవ్వడు సమర్థుడు కాడు. హల్లెలూయా. అందుకే యోబు యెహోవా ఇచ్చిన యెహోవాయే ఆయన నామమునకే. ఎంత మంచి మాట చూసారా, ఆయన చిత్తాన్ని ఆయన ఏం చేస్తాడంట అంటే డ్యూబాబును కూడా ప్రభు తీసుకెళ్ళి ఆయన చిత్తం ఆయన తెలియకుండా జరగలదు. ఆయన చిత్తం ఆయన సంకల్పం అంతే. ఇంక మనం ఏం మాట్లాడడానికి, ఆయన చేయి పట్టుకుని ఎందుకు చేశావు అని అడిగే ఎవరికి కూడా అదే చెప్. రాజు చెప్తున్నాడు, బుద్ధి వచ్చేం చెప్తున్నాడు, పరలోక సేనలాడేలా భూనివాసుడా, ఆయన చిత్తాన్ని ఆయన జరిగించేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చిత్తాన్ని ఆయన చిత్తాన్ని ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవ్వడు సమర్థుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఆ సమయం నాకు బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధియకు ప్రభావం నాకు, ఘనత నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులు నా క్రింద, అధిపతులు నా యొద్దకు ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరముగాను స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొంది తిని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వైపు చూచినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుణ్ణి పట్టుకున్నప్పుడు, దేవుడు పోగొట్టుకున్నీ మళ్ళీ ఏం చేశాడో తెలుసా, తిరిగి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఎవరిని పట్టుకోవాలి చెప్పండి, దేవుని. అంతేగాని నీ సొంత ఆలోచన నాకు వేరుగా ఉండి మీరేమి కూడా, ప్రతిదీ ప్రభు దగ్గరే. ఉద్యోగం కావాలా ప్రభు దగ్గరే, వివాహం కావాలా ప్రభు దగ్గరే, జాబ్ ఏది కావాలన్నా, గృహం కావాలా ప్రభు దగ్గరే, ఏదైనా అనారోగ్యం నుంచి స్వస్థత కావాలా ప్రభునే పట్టుకోవాలి. ఎందుకంటే ఆయనే నిన్ను స్వస్థపరచగలడు, ఆయనే నీకు బ్రహ్మాండమైన అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఓ సూచక్రియలు జరిగించగలిగిన దేవుడు. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన ఆధిపత్యము తరతరములు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీకు నువ్వు ఆలోచించడం వల్ల నువ్వేమి కూడా సాధించలేవు. ప్రభు నీకు తోడవ్వాలి, ప్రభు ఆలోచన నీకు తోడవ్వాలి. నువ్వు సొంతగా ఒక్కడవే పరిగెడితే నీ జీవితం ఒంటరిగానే ఉంటుంది. ప్రతీది ప్రభు దగ్గర ఆలోచన చేసే చెయ్యాలి, ప్రతీది ప్రభునే అడగాలి. ఏది ఉన్నా కానీ నువ్వు గర్వపడటానికి వీల్లేదు, ఏది ఉన్నా నువ్వు అహంకారంగా ఉండటానికి వీల్లేదు. నువ్వు ఏమై ఉన్నావంటే దేవుని కృపై ఉన్నావు, దేవుని దయ వల్లే నువ్వు బ్రతుకుతున్నావు, దేవుని కృప వల్లే నువ్వు బ్రతుకుతున్నావు, దేవుని యొక్క కరుణ వల్లే నువ్వేం చేస్తున్నావు తెలుసా, జీవించుచున్నావు. అంతేగాని నాది నీది అంటానికి ఏది కూడా నాది నాది లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుడు ఎవరికి అనుగ్రహించారో వాళ్ళకి అనుగ్రహిస్తాడు. ఎవరిని తీసాలో, సౌలును రాజుగా వద్దనుకున్నాడు, తీసేశాడు దేవుడు. దావీదుని నెక్స్ట్ రాజుగా చేశాడు. ఆయన ఇష్టం జరుగుద్దు కానీ మన ఇష్టం ఎంత మాత్రం కూడా, మనం ఆయనతో ఏకీభవించి ఆయన ఆలోచన ప్రకారంగా జీవిస్తే మన ఇష్టం కూడా దేవుడు మనకి నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఆ తర్వాత ఏమైందో తెలుసా, చదువు. ఇలాగ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నయు సత్యములను చూసారా. ఆయన ఆయన కార్యములన్నీ ఏంటంట, సత్యములు. ఆయన మార్గములు న్యాయములను. ఆయన మార్గములు ఏంటని చెప్పండి, న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించే. జాగ్రత్తగా రండి. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. గర్వంతో ఉన్నవాళ్ళని ఆయన ఏం చేస్తాడంట, అనపగల శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. కాబట్టి గర్విష్ఠులు యెహోవాకు హేయులు. దేవునికి ఇష్టం లేదు. గర్వం అంటే ఏంటో తెలుసా, నీకు నువ్వు బ్రతకటమే. దేవుణ్ణి వదిలేసి నీకు నువ్వు బ్రతుకుతున్నావు అంటే నువ్వు గర్విష్ఠివే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు దేవుని వల్లే బ్రతుకుతున్నావని మర్చిపోయావంటే నువ్వు గర్విష్ఠివే. నిన్ను నువ్వు ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావు. నరులను ఆశ్రయించి శరీరులు తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయంలోంచి యెహోవాను తొలగించుకునేవాడు ఎవరంట, శాపగ్రస్తుడు. శాపం, గర్విష్ఠులకి శాపం ఉంటుంది. దేన్ని బట్టి నువ్వు గర్వపడటానికి వీల్లేదు. ఒకవేళ నీకు చదువున్నా, ఒకవేళ ఏదున్నా సరే, నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు,
నెబుకద్నెజరు తగ్గించుకున్నాడు. దేవుడు అంతకన్నెక్కు ఘనత పాత స్థితి కన్నా ఇప్పుడు ఏంటంటే దేవుడు ఆయన్ని ఎక్కువ గణపరచడని రాయబడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి దేవుని మార్గములు న్యాయమైనవి, ఆయన మార్గములు సత్యమైనవి, ఆయన గర్విష్ఠులను ఆనచగలిగిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం ప్రాధాన్యత ఇద్దాం. సర్వోన్నతుడికి అన్నిటికీ అధికారి అని నువ్వు తెలుసుకోవాలి. సర్వోన్నతుడకు దేవుడు అన్నిటికీ అధికారి అని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన అన్నిటికీ అధికారి, ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు చేప కడుపులో యోనాను బ్రతికించాడు. అరక్కోకుండా, డైజెషన్ అవ్వకుండా దేవుడు కాపాడాడు. ఆయన ఏదైనా చేయగలడండి. నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలడు. చనిపోయిన లాజరు 4 రోజులైన తర్వాత కూడా బ్రతికించగలడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చెయ్యి పెట్టుకుని ఇది నువ్వు చేసావేంటి, ఇది ఎందుకు చేసావని అడిగే సామర్థ్యత, అడిగే ధైర్యం ఎవరికి కూడా. ఆయన చిత్తమే మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. యేసు ప్రభువారు అన్నాడు, అయ్యా నా చిత్తం కాదు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. ఒకవేళ నన్ను ఈ సిలువ మరణానికి వెళ్ళాలని నీ ఆలోచన అయితే అదే నెరవేర్చండి, దానికి నేను సిద్ధంగా ఉన్నానని. కాబట్టి ఆయన చిత్తానికి మనం దాసులుగా ఉండి దేవుని సందులో మనం సాగిపోవాలి. గర్వంగా ఎవరు ఉండొద్దు. గర్వం ఆయనకి ఇష్టం లేదు. గర్విష్ఠులు ఆయనకి అయిష్టులు, గర్విష్ఠులు ఆయనకి హేయులు. దేవునికి స్తోత్రాలు. ఆయనకి నచ్చదు. కాబట్టి దేవుణ్ణి పట్టుకో. ప్రతిదానికి ప్రభువు మీదే ఆధారపడు. ప్రభువు వైపు చూడు. అదే గర్వంగా బ్రతికావా, గడ్డి తినాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. నీ స్థితి కోల్పోతావు, నీ స్థాయి కోల్పోతావు. నీ పరిస్థితి ఎలాగైపోతుందో తెలియదు. అందుకే నువ్వు నువ్వు తగ్గించుకొని ఆయన వైపు కనులెత్తి ఆయన పాదాలను పట్టుకుంటే ప్రభు నీ జీవితాన్ని ఎంతో ఘనంగా చేస్తాడు. అనేకుల ముందు నిన్ను ఆశీర్వాదంగా, పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మళ్ళీ నీకు దేవుడు ఇస్తాడు.